ఉమ్మడి చిత్తూరు జిల్లా రోడ్లు రక్తమూడుతున్నాయి. కేవలం 2 రోజుల వ్యవధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 12 మంది మృత్యువాత పడ్డారు. ఒక ప్రమాదంలో 8 మంది చనిపోగా మరో ప్రమాదంలో 4 ప్రాణాలు దిలారు. అయితే ఈ ప్రమాదాలకు అతివేగం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. వేగంగా గమ్యం చేరాలన్న ఆలోచనకు తోడు మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం కూడా ప్రమాదాలకు ఓ కారణమని భావిస్తున్నారు. కొద్ది రోజులుగా ఏపీలో వర్షాలు పడి రోడ్లు ఛిద్రమైన డ్రైవర్లు మాత్రం అవేవి గమనించకుండా వేగంగా డ్రైవింగ్ చేయడంతో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నిన్న చిత్తూరు జిల్లా ముగలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 లారీలు ఒక ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. తిరుపతి నుంచి బెంగళూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రెండు రోజుల క్రితం గురువారం తిరుపతి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 అక్కడికక్కడే దుర్మరణం చెందారు. చంద్రగిరి మండలం బాకాపేట దగ్గర కారుని బైక్ని లారీ కంటైనర్ ఢీకొంది. ఈ కారులో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడే మృతి చెందారు. కలకడ నుంచి చెన్నైకి టమాటాల లోడ్తో వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. మృతులందరూ కర్ణాటక వాసులుగా గుర్తించారు. రైటికా చిత్తూరు జిల్లా రక్తమోడుతోంది. వేర్వేరు ప్రమాదాలలో 8 మంది అలాగే 2 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. వర్షాలు పడి రోడ్లు అలా ఉన్నా కానీ డ్రైవర్లు మాత్రం అతివేగంగా ప్రాణాలను గాలికి వదిలేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు లైవ్ లో అందిస్తారు. సువర్ణ, థ్యాంక్ యూ సువర్ణ. చిత్తూరు జిల్లాలో వరుసగా ప్రమాదాలు చూస్తుంటే మితిమీరిన వేగం దానితోడు మద్యం మత్తు కూడా కొంత ప్రమాదాల కారణమని తెలుస్తోంది. ఈ 4 రోజుల క్రితం చెన్నైకి టమాటాలు తీసుకెళ్తున్న లారీ మితిమీరిన వేగంతో ఘాట్ రోడ్లో ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న కారు మీద బోల్తా పడిన ఘటనలో 3 మృతి చెందగా 1 తీవ్ర గాయాలతోటి బయటపడ్డారు. అలాగే 2 రోజుల క్రితం ఏదైతే తిరుపతి నుంచి తిరుమల నుంచి భక్తులను తీసుకొని బెంగళూరుకు వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ మొగిలి ఘాట్ రోడ్లో ముందు వెళ్తున్న కమ్మీల లోడ్తో వెళ్తున్నటువంటి ట్రైలర్ని ఢీకొన్న ఘటనలో కమ్మీలన్నీ వచ్చి బస్సులోకి దూరిపోయిన ఘటనలో దాదాపు 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ అలాగే తాజాగా ఈరోజు వేకువజామున తిరుపతి నుంచి బెంగళూరు నుంచి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్న ఒక కుటుంబం కారులో ప్రయాణిస్తోంది. ఇన్నోవా కారు టైరు బంగారపాలెం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా పేలిపోవడంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా కారులో ప్రయాణిస్తున్న 5 మంది ఓ చిన్నారి గాయపడినట్టు సమాచారం ఉంది. వీరందరినీ అధికారులు హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏదైతే ప్రమాదాలకు కారణం నిర్లక్ష్యం అలాగే మితిమీరిన వేగం కలిసి ఈ ప్రమాదానికి కారణమని చెప్పిన పోలీసులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైవేలో సూచిక బోర్డులు ఉన్నప్పటికీ కూడా సూచికల బోర్డులను చూడడం కానీ ఆ నియమాలను పాటించడం కానీ ఏమాత్రం డ్రైవర్లు చేయకపోవడగా ఈ మితిమీరిన అంటే నిర్ణీత సమయానికంటే ముందుగానే అక్కడికి వెళ్ళిపోవాలి, గమ్యాన్ని చేరుకోవాలని చెప్పిన ఒక తొందరపాటు చర్యలతోటి ముందుకు వాహనాన్ని ఉరికిచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే నిర్లక్ష్యం కూడా చెప్పాలి, ఎందుకంటే డ్రైవర్లు నిర్లక్ష్యంగా కూడా వాహనాలను నడుపుతూ ఉండడంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా లారీ డ్రైవర్లు అయితే వాహనాలన్నీ సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకరోజు దాదాపు వాళ్ళు లారీ కన్నా
కదిలిస్తే కనీసం 4-5 రోజుల పాటు గమ్యస్థానాలు చేరుకునే పరిస్థితి ఉండేది. కాబట్టి వాళ్ళ శరీరాన్ని అలసిపోయిన శరీరాలకి మద్యం మత్తు అనేది కొంత జోడించే పరిస్థితి ఉంది. ఆ మద్యం తాగి వాహనాలు తడుపుతున్న నడిపే క్రమంలోనే వాహనాలు ప్రమాదాలకు గురై పలువురు ప్రాణాలు కూడా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని అన్నిటికీ ప్రభుత్వం ఎక్కడికక్కడ సూచిక బోర్డులు పెట్టి హెచ్చరికలు చేస్తున్నప్పటికీ కూడా వాహనదారులు మాత్రం ఏమాత్రం లెక్కించకుండా నిర్లక్ష్యంగా అలసత్వంతో వాహనాలు నడపడం వల్ల ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పని పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే చిత్తూరు బెంగళూరు హైవేలలో స్పీడ్ గన్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వాహనాలకి పెనాల్టీలు విధించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పని కూడా జిల్లా ఉన్నతాధికారులు చెబుతున్నారు. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ హరిబాబు.